అలనాడు ఈ మాట ఎందుకు రాశాడంటే ధర్మశాస్త్ర కాలంలో ప్రజలందరూ ఎంతో దుఃఖకరముగా శాపగ్రస్తమైన ప్రజలుగా మారిపోయి కానాను దేశం చేరలేకపోయారు. వారు దుఃఖము ఓదార్చబడాలంటే మరి ఇక నీతి సూర్యుడు ఉదయిస్తేనే వారి శాపం తొలగిపోద్దని బైబిల్ గ్రంథం బాగా చదివిన పిల్లలకే ఇది తెలుసు. అక్కడక్కడ దేవుని నోట వచ్చిన శాపము భూమి మీద జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు కుష్టి వ్యాధులు గహాజీ దగ్గర శపించాడు, శపిస్తే వాళ్ళు శాపగ్రస్తం అయిపోయారు. అలాగని ఇస్రాయేల్ ప్రజలు బిలాము దగ్గర, మరి అలాగని లోతు దగ్గర తన భార్య మరి ఉపస్తంభం అయినప్పుడు పిల్లలతో శయనించినప్పుడు ఆ ప్రజలు కూడా శాపగ్రస్తం అయిపోయారు. అందుకని వీరితో చెబుతున్న మాట ఈ మాట, శాపగ్రస్తమైన ప్రజలు ఎక్కడ ఎక్కడ ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో ఇక నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక అంటున్నాడు ప్రభు. అంటే వారి దుఃఖ దినములు ఏమైపోతే యేసు ప్రభు వారు వస్తే, యేసుక్రీస్తు భూలోకానికి వస్తే వారి దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. ఇక గహాజీ దగ్గరున్న శాపం పొందిన శాపగ్రస్తుల్ని దేవుడు పిలిచాడు, ఇవాళ లెపర్సీ కాలనీలోకి వెళ్ళండి, ఎంతమంది సేవకులు ఉన్నారో అక్కడ ఆలయం కట్టారో ఎంత వాక్యం వినపడుతుందో మీరు చూడండి, వారికి కూడా వాక్యం వినపడుతుంది. శపించే ప్రజలు కదా, మరి వారికి ఎందుకు వాక్యం అంటానికి వీల్లేదు. ఆ మాట పురాతనములో దేవుని పిల్లలకు వాగ్దానం చేసి ఈ శాపగ్రస్తమైన ప్రజలు భూమి మీద ఉండకూడదు, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా, ఇంకా ఎక్కడ శాపం అనేది ఉండకూడదు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్పాడన్నమాట. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి రాకముందే ఇలాంటి తావుల్లోకి వెళ్ళింది. ఎందుకంటే నేను ఆ మాట చెప్తున్నా, సంఖ్యాకాండములో 24వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. సంఖ్యాకాండము 17వ వచనములో నేను చదువుతాను చూడండి. ఇక్కడ అంటున్నాడు కదా, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. దేవునికి స్తోత్రం. మోయాబు ప్రాంతానికి వెళ్ళిందట. రాజదండము లేవగానే ఇస్రాయేలులో రాజదండము లేచింది, యాకోబులో ఉదయించాడు. అయితే అక్కడే లేడు, మరి ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ ప్రాంతంలో మోయాబు ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళింది అంటే ఆ ప్రజలు శపించబడ్డారు, ఆ ప్రజలకు దేవునికి బాంధవ్యం లేదు, అందుకని మోయాబు ప్రాంతమును కొట్టిందంట. రాజదండం వెళ్ళి ఎవరిని కొట్టింది? మోయాబు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కొట్టింది. ఆ తర్వాత తండ్రితో శయనించిన పిల్లలందరికీ శాపము తొలగిపోయాను. దేవునికి స్తోత్రం. అందుకని ఈ మాట ఇక్కడ రాశాడు ఏమనంటే, యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. అందరూ అంటే కొందరే ఉండారు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చినప్పుడు కొందరు మాత్రమే దేవుణ్ణి ఆకర్షించారు, దేవునితో నిలబడ్డారు, దేవునితో నడిచారు. ప్రపంచమంతా నడవలేదు కదా, ప్రపంచమంతా నడవటానికి ఈ రోజున మార్గం వేశాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. అయితే ఎంతటి మహనీయుడు ఈ మాట చెప్తున్నాడు ఏమంటే, ఖచ్చితంగా నీ దుఃఖ దినములు సమాప్తములగును, శాపగ్రస్తమైన కయోను సంతానం కూడా శపించబడ్డవారే, అలాగే ఈ ప్రజలందరినీ మార్చి ఆ శాపం తొలగించి క్రీస్తు ప్రభువారు తను ప్రేమించిన బిడ్డలను రక్షించుకోవటానికి భూలోకానికి నేను రాబోతున్నా. అందుకని మోయాబు ప్రాంతానికి వెళ్ళింది రాజదండం. ఎంతమంది పాపములో శాపములో మగ్గిపోతున్నారో, ఎంతమంది వ్యాధులతో నష్టపోతున్నారో, ఎంతమంది దేవునికి దూరంగా ఉండి
మరి నశించిపోతున్నారో ఆ ప్రజల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నీ జనులందరూ నీతిమంతులయుందురు, నీ జనులందరూ నీతిమంతులయుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు కదా, నేను నాటిన కొమ్మగా ఉండాలి అని ఆ దేవుని కోరిక. మనందరం ఏమై ఉండాలి? చెంచులైనా, కుష్టివ్యాధి అయినా, లెప్పర్సీ కాలనీ అయినా, ఆ మోయాబు ప్రాంతంలో ప్రజలైనా, ఇప్పుడు వరకు ప్రభువుకు వేరుగా ఉన్నారు, ప్రభువుకు వేరుగా జీవించారు, శాపకరమైన పరిస్థితుల్లో మగ్గిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ నేను నాటిన కొమ్మగా చేయబోతున్నాను, నేను వారందరినీ నేను నాటితే వాటికి నీళ్లు పోసేవారు ఎవరు? ఎవరు ఎవరు అపోల్లో నాటినా, కేపా నీళ్లు పోసినా, ఎవడు పెంచినా దేవుని చేతే వృద్ధి అవ్వాలి అని బైబుల్ చెబుతుంది. నేను పెంచాను, నేను గొప్ప చేశాను, నేను పోషించాను అని మనము చాలా కుంగిపోయిన దినాలు, మనుషులు మనల్ని మర్చిపోయినప్పుడు ఏడ్చిన దినాలు చాలా ఉన్నాయి. అయితే ప్రభు మాత్రము కుంగిపోలేదు, ప్రభు మాత్రము మనల్ని విడిచిపెట్టలేదు. ప్రభు కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే శాశ్వతమైన ప్రేమగా మన మీద ఉంచాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించు కొందురు. ఎందుకంటే శాపగ్రస్తమైన ప్రజలు అందందున ఎందున తిరగటానికి వెళ్ళేది అప్పుడు వాళ్ళకొక సరిహద్దు. మీరు ఇంటిలో ఉండకూడదు, అక్కడక్కడ పొయ్యిలు పెట్టాలి, అక్కడక్కడ డేరాలు వేసుకోవాలి, అక్కడక్కడ కర్ర కొండలు కట్టుకొని వెళ్ళాలి, ప్రజలతో కలిసి ఉండటానికి వీల్లేదు అని వాళ్ళకి శాపం. ఇప్పుడేమంటున్నాడంటే దేశమున శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఇప్పుడు అన్ని తావులకు వెళ్ళొచ్చు, ఇంకా ఎలివేసేవారు, తోలివేసేవారు, ఇంకా కట్టడం పెట్టుకునేవారు ఉన్నారనుకో, వారు సొంతగా నడుచుకుంటున్నారని అర్థం. బైబిల్ ప్రకారం వాళ్ళని వెలివేసేవారు, తోలివేసేవారు లేరు. ఎందుకంటే వాళ్ళ శాపం లేదు. యేసు ప్రభు వారు ఇప్పటికీ 2000 సంవత్సరం మీద 20 సంవత్సరాలు జరిగింది, వారందరు శాపం పోయి ఇంకా వారి శాపం ఉందని తెలుసుకొని ఆ విధంగా తెలుసుకున్నట్టుగా నటిస్తూ ఇంకా వెలివేయబడిన వారుగా, తోలివేయబడిన వారుగా, నశించిపోయే మార్గంలో ఉంటూ వారి కట్టడనే నడుచుకుంటూ ఉంటే ఆ మలినం మీకు అంటకుండా ఉండదు. ఆ కట్టడకు లోబడి ఉంటే ఆ మలినం మనల్ని కడుక్కోలేని స్థితిలో ఉండమని అర్థమవుతుంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేని ప్రజలుగా ఇంతకాలం శాపగ్రస్తంగా జీవిస్తే ఇప్పుడు వాడు యేసుక్రీస్తును కలిగి సూర్యుని ధరించి రక్షణయే ప్రాకారముగా ఉంటే ఆయన రక్షణ ప్రఖ్యాతులు నీకు అనుగ్రహము దేవుడిస్తే ఖచ్చితంగా నీవు వారిలో ఒంటరి అయిన వారు 1000 మందిగా చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే ఎన్నిక లేని వారు బలమైన జనమగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. అలాగని దేవుడే మనల్ని ఆశీర్వదిస్తేనే బలమైన ప్రజలముగా మార్చబడబోతున్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా 7వ వచనము చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు.
ఇంతకాలం అవమానం ఏమని అవమానం అంటే గహాజీ సంతానం మీరు ప్రార్థనకు రాకూడని మీరు యేసుక్రీస్తు దేవుడు లేని జనం మీరు అని అనబడితే ఇప్పుడు అంటున్నాడు ఎంత అవమానం మోసారు కదా ఇప్పటి వరకు నా ప్రజలు కాదనుకున్నారు కదా అందుకని ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించువారు సంతోషింతురుగాక దేవునికి స్తోత్రం ఏ దేశం అయితే నీది కాదని ఏ పట్టణం అయితే నీది కాదని ఏ ఇంటిలో అయితే ఉండకూడదని ఎవరైతే మనల్ని శాసించి శాపకరమైన పరిస్థితుల్లో నిలబెట్టారో అదే ఇంటిలో అదే దేశములో అదే వారసునిగా దేవుని ప్రేమతో నిన్ను పిలవబోతున్నాడు దేవుడు గట్టిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇక నీకు శాపము లేదు ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకో ఈ పట్టణము నీదే అనని దేవుడే నిన్ను ప్రేమించి ఇక మీదట నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెబుతా ఉన్నాడు ఈ మాట ఇప్పటి వరకు ఒక ఉద్యోగం లేదేమో ఇప్పటి వరకు చదువు లేదేమో ఇప్పటి వరకు పేరు ప్రఖ్యాతులు లేవేమో నీకు అన్నిటినీ నేను నీకు ధరించబోతున్నాను పేరు ప్రఖ్యాతులు నేను నీకు ఇవ్వబోతున్నాను ఉద్యోగం లేదేమో నిరుత్సాహముగా తిరుగుతున్నావేమో నీకు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఇంకా ఏ విషయంలో అగత్యముగా ఉన్నావో ఏదైతే కాదనుకొని నా జీవితం వింతే అనుకుంటున్నావో నిన్ను దేవుడు పేరుగాంచిన వాడుగా చేయబోతున్నాడు ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత ఆకాశమంత ఉన్నతమైందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా ఇంకొక మాట చదువుకుందాం యెషయా గ్రంథము 65:22-23 చదువుదాం జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురము ఉందురు చాలామంది గొప్ప ఇళ్ళు కట్టుకుంటాం పునాదులు వేస్తాం లేకపోతే గొప్ప ఇళ్ళు కట్టుకున్నాక అందులో ఉండే ప్రజలు లేరు అది చీకటిమయమైపోయింది ఆ స్థలము కానీ ఇల్లు కానీ కోటలు కానీ బిల్డింగులు కానీ ఎంతగానో చీకటిమయమైపోయినాయి ఏమైపోయారు ఆ ఇంటిలో ప్రజలు లేరు వారు వేరులతో సహా పెకలించబడిరి అయితే ఇక్కడేమనుంది ఇక మీదట నీ నీతి సూర్యుడు నీలో ఉదయించినాక జరిగే మార్పు ఏంటంటే ఆ మార్పు నువ్వు చూస్తావు ఇప్పటి వరకు నీ ఇంటిలో సంతోషము లేదు ఆనందము లేదు దేవుని స్తుతియాగము లేదు సునాదాలు లేవు ఇప్పుడైతే యేసును కలిగిన ఇంటిలో సునాదాలు ఉన్నాయి స్తుతియాగములు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి ప్రతిఫలాలు కూడా ఉన్నాయి ఈ మాట చెప్తున్నాడు జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ఇప్పటి వరకు ఉన్న శాపం నీ మీద ఏలుబడి లేకుండా దేవుడు తప్పించేసి ఇండ్లు కట్టుకొని కాపురముందురు అని చెబుతున్నాడు కాపురం ఉంటే ఎవరుంటారు యేసును కలిగిన బిడ్డలతో యేసయ్య ఉండాలి ఇల్లుంటే చాలదు ఇంటిలో నువ్వు ఉంటే చాలదు యేసయ్య కూడా ఉండాలి యేసయ్య ఉన్న ఇంటికి రక్షణ సునాదానాలు వినపడాలి అది దేవుని యొక్క ఇల్లు దేవుని ఇల్లుగా ఉందా నీ ఇల్లు అంటే నువ్వే ఆ ఇంటికి అడ్డు రక్షణ పొంది తగినంత భక్తి లేకపోవటం తగినంత ప్రార్థన చేయకపోవటం నమ్మకంగా నడవపోవటం స్థిరంగా లేకపోవటమే నీ కుటుంబానికి నష్టాలు తెచ్చింది నువ్వే అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే వారు కట్టుకున్న జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవించురు ద్రాక్ష తోటలు నాటించుకుంటారు
నాటినాక ఆ తోట పెరిగి పెద్దదై ఫలభరితానికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి లేడు, ఏమైపోయాడు? మాయమైపోయాడు. ఆ తోటలో ఫలాలు తినలా. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఒక వ్యక్తి ఆరుగాలం ఉద్యోగం చేసి దిగిపోయేదాకా లేడు. కష్టపడిన సొమ్ము, చెమటోర్చిన సొమ్ము తింటానికి యోగ్యత లేదు, అనుభవించడానికి యోగ్యత లేదు. మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎందుకంటే వారు నాటిన తోటలు వారి ఫలము, వాటి అనుభవము అనుభవిస్తారు అని దేవుడు చెబుతున్నాడు. ఆయన మాటలు ఏమన్నా తప్పుందా పోని? తప్పులేదు. ఆయన ప్రేమలో తప్పుందా? తప్పులేదు. ఆయన ఆశీర్వాదంలో తప్పుందా? లేదు. అయితే అందరినీ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాలి, నా పిల్లలుగా పేరుగాంచిన వారిగా ఉండాలని ఆయన కోరిక. అయితే ఆయన కోరిక మనం దాటిపోతున్నాం, మన ఇష్టంగా నడుతున్నాం, మన ఇష్టంగా చల్లా చెదురు చేసుకుంటున్నాం కుటుంబాన్ని. ఎవరు చెప్తే వారి మాట వింటున్నాం, ఎవరు పక్కన నడవాలంటే వాళ్ళ పక్కనే నడుతున్నాం. సైతాను చెప్పిన బాధకే, సైతాను మాటకే లోబడుతున్నాం. దేవుని బాధ ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే నీతి న్యాయము వర్ధిల్లాలి, నీతి న్యాయము నువ్వు నడవాలి, అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లును గాక దేవుడు సెలవిస్తున్నాడు. వారు కట్టుకున్న ఇంటిలో వేరొకరు కాపురం ఉండరు. అంటే ఏంటి అర్థం? మనం కట్టుకున్నాం ఇల్లు, మనం ఉండటానికి స్థానం లేక తాకట్టు పెట్టుకొని ఎవరికో వదిలేసి ఆ ఇల్లు వదిలిపెట్టి ఏదో ఒక స్థలం కొనుక్కొని లేకపోతే ఎక్కడో ఒక చెట్టు కింద నేను ఉంటే అది దీవెన అంటారా? అది ఆశీర్వాదమా? కాదు. ఆయన అంటున్నాడు కదా, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు అని దేవుడే చెప్తున్నాడు. వేరొకరు కాపురం ఉండి నువ్వు అందులో నివసించకుండా, నివసించడానికి స్థానం లేకుండా చేసుకుంటే అది ఎవరిచ్చిన శాపం? దేవుడు అంటున్నాడు, నేను ఇవ్వలేదు నీకు శాపం. శాపాలని తొలగించడానికి వచ్చాను, శాపం తీసివేయటానికి వచ్చాను. అయితే మీరు శాపాన్ని కావాలని మీరే వేరువేరుగా నాకు వేరుగా ఉండి వేరువేరు జీవితాలు జీవించి పతన అవస్థలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్తా ఉన్నాడు. అందుకే ఇంకేమంటున్నాడంటే వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. మన చెట్టు నిండా కాయలు ఉంటాయి, మన తోట నిండా ఫలాలు ఉంటాయి, అయితే వాటిని తినే యోగ్యత లేక మనము దైవ చిత్తాన్ని కోల్పోయి దేవునికి విరోధంగా జీవిస్తూ ఆ చెట్టులు కూడా ఇంటితో పాటు చెట్టులు, పంటలు, పైర్లు అన్నీ సర్వనాశనం అయిపోతాయి. వాటి పంటలు, వాటి ఫలాలు మీరు తినడానికి యోగ్యత లేక మీరు ఇలా చేసుకుంటున్నారు. కానీ నేను మీరు నాటుకున్న ఫలములు మీకే, మీరు నాటుకున్న చెట్టులు ఫలాలు మీకే, అనుభవించండి. నేను మిమ్మల్ని పిలిచి దీవిస్తున్నా, మీకున్న శాపాన్ని తొలగిస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. ఎంత ప్రేమమూర్తి అయిన దేవుడు మనకెక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా అంటే ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, నా జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్య అంతా అగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దానిని ఫలములను పూర్తిగా అనుభవించరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఆలకించుడి 65లో మరి చదువుతున్న మాట ఏంటంటే 23 వచనం, వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు దేవుని నమ్మి దేవునితో మనం నడిచినట్టయితే మన పిల్లలు అపాయకరమునకు గురి అవ్వరు, నష్టము పొందరు. నువ్వు నాటుకొనిన దాన్ని విడిచిపెట్టేలాగా ఉండవు, నీకు రావాల్సిన ఫలములు భాగము పొందే రీతిలో, అనుభవించే రీతిలో నేను నేను నిలబెట్టబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలో,
ఎవరి కోసం బలవంతురాలు ఉండాలో, బలవంతుడుగా ఉండాలో, ఎంత బాధ్యత కలిగి ప్రార్థన చేయాలో, ఎంత జీతం పిచ్చుకోవాలో ప్రభువుకి అన్నీ తెలుసు. ప్రభువుని నువ్వు ఏం మాయపుచ్చలేవు. నాకు ఇష్టమైన రోజున ప్రార్థన, నాకు ఖాళీగా ఉంటే ప్రార్థన అంటే కుదరదు. దేవా, నేను నీకు ఇష్టమైన ప్రార్థన చేస్తాను, నీ చిత్తములో నడుస్తాను అంటే వాళ్ళకి ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడో వాళ్ళకి చెప్తున్నాడు. వారు వృధాగా ప్రయాసపడరు అంటే కష్టపడింది వ్యర్థంగా పోదు అని చెప్తున్నాడు. కష్టపడింది సునాయాసంగా ఖర్చు పెట్టరు. దేవుడికి ఇష్టమైన రీతిలోనే వాడాలి, దేవునికి ఇష్టమైన రీతిలోనే నిలబడాలి. మన ఇష్టానికి అయితే ఎంతైనా వాడతాం, దేవుడి చిత్తానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుప్పుడు మూసేస్తున్నావు. అప్పుడు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? దేవుడికి ఇచ్చే కాడము గుప్పుడు మూసి అమ్మా మనం పొందే కాడ, మనం తినే కాడ అన్నీ మనం పొందుకోవాలి అంటే అది ప్రభు కృప మాత్రము కాదని చెబుతుంది బైబిల్. ఇక్కడ చూడు, అకస్మే వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు. ఖచ్చితంగా చెబుతున్నాడు, వారు ఇళ్ళు కట్టుకొని అనుభవించాలి, పొలాలను నాటుకొని ఫలాలు అనుభవించాలి, చెట్టులు నాటుకొని క్రీస్తునే బండ మీద కట్టబడాలి. అపాయ కాలాలకు గురవకుండా దేవుడు వారిని కాపాడతాడు. నీవు ఎవరి కోసం ఉపయోగపడాలి? నువ్వేం పని చేయాలి? నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? ప్రార్థన చేయి, ఒకవేళ పాటలు పాడు, ఒకవేళ వాక్యం చదువు, ఒకవేళ మోకరిల్లు, ఏది నువ్వు చేసినా దేవుడిచ్చిన తలాంతే. అది నీ ఇష్టమై నీకోసమే ఏడ్చుకుంటే నీకు జీతం ఇస్తాడా? ఇవ్వడు. అంతే, మనం కూడా ఎవరో మన అబ్బాయికి మన అమ్మాయికి కూలి కావాలి, జీతం కావాలి. ఎక్కడన్నా ఒక ఇంట్లో పని మనిషిగాను ఒక షాపులో పని మనిషిగా పెట్టి పనిచేస్తే తప్పుకోకుండా ఆ పని మనిషిగా పెట్టినటువంటి పని చేసినందుకు జీతం ఇస్తారు. మన ఇంట్లో పనే మన పనే, మన ఒంటి పనే, మన పిల్లల పనే, మన తిండి పనే, అప్పుడు ఎవడు జీతం ఇస్తాడు నీకు? ఎవడెవడు. దేవుడు చెబుతున్నాడు ఈ మాట ఈరోజు కూడా, నమ్మి మీ కుటుంబాల్లో ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా మీకు మీరే ప్రార్థన కాదు, నశించిపోయే వారి కోసం ప్రార్థన, అనేకమైన మరణ వస్త్రాల్లో అవంతరాల్లో పోరాడుచున్న వారి కొరకు ప్రార్థన. నీ నా అనుకోకుండా నేను నీ చిత్తం ప్రభువా అని ఉండాలి. నా వాళ్ళైతే ఒక ప్రార్థన, నీ వాళ్ళైతే ఒక ప్రార్థన, ఇలాంటి స్వభావాలు మన దగ్గరుంటే ఆయన జీతం ఇవ్వడు. ఇది మీకు లాస్ట్ ఫైనల్ ఆఖరి మాటలు ఇవి. ఖచ్చితంగా మనం ఒక్కరి కోసం ఖర్చుపడి, ఒక్కరి కోసం పోరాడి, ఒక్కరి కోసం ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీకు ఆ విజయము ఇవ్వబోతా ఉన్నాడు. ఖర్చు పడాలి అవసరమైతే. దేవుడు నన్ను అనేక విషయాల్లో ఖర్చు పెట్టాడు ప్రభు కృపను బట్టి. ఖచ్చితంగా అనేక ఆత్మల కొరకు ప్రయాసపడ్డాను, నా రక్తము ఖర్చు చేశాను, ఉపవాసాలు ఉన్నాడు, ఆత్మల భారం కోసం ప్రార్థన చేశాను, ఇంటిలో పెట్టుకున్నాను రోగుల్ని. అయితే వాళ్ళందరూ ప్రతిఫలం, వాళ్ళు నా దగ్గర లేరు, లేకపోయినా నా ఏసై దగ్గర నేను చేసిన ప్రతిఫలం జీతం పరలోకమందు ఉంది, దాగి ఉంది. అయితే నువ్వు ఖర్చు అవ్వకూడదు, నీకు ప్రతిఫలాలు రావాలి. ఎలా వస్తాయి? ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని గ్రహించి మనందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపా దీవెన ఆశ్రితములు మెండుగా దేవుడు అనుగ్రహము పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అత్యంతమైన కృప కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమమూర్తి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. అయ్యా, మీ చిత్తము మేము నెరవేర్చడానికి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఎంతమంది కోసం కష్టపడాలో, ఎవరి కోసం ప్రార్థన చేయాలో కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కొన్ని రోజులు అయ్యా వేసారిపోయి అయ్యా నిర్లక్ష్యంగా నిద్రపోతానంగా సోమర్తనంగా నిద్రపోతున్నాం అయ్యా. ఈ విషయాలన్నిటిలో మీరు కరికరించి నీ బిడ్డలమే అయ్యా దర్శించి దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని మీరు కరికరించమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్.